वेलकम टू फ्री जॉब्स अड्डा यूट्यूब चैनल फ्रेंड्स मनम अन्नी दिनपत्रिकल्लो चूसिनट्लयिते तेलंगाणा जूनियर पंचायत सेक्रेटरी పోస్టులకు సంబంధించినటువంటిది కానీ డిపిఓలకు సంబంధించినటువంటి కానీ మిగతా పోస్టులకి అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్టులు రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఒక నోటిఫికేషన్ అని వస్తుందని చెప్పేసి మనకి పేపర్లలో ప్రకటన రావడం జరిగింది. సో దీని మీద చాలామంది చాలా డౌట్స్ అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా దీనికి అనుబంధంగా తేదీ 21 మే 2020 అంటే నిన్నటి రోజున ఒక సర్క్యులర్ అనేది జిల్లా కలెక్టర్లకి రావడం జరిగింది. సో ఈ సర్క్యులర్ని తర్వాత దాంట్లో ఇచ్చినటువంటి రిఫరెన్స్ ఇవ్వాలని అన్నీ చూసిన తర్వాత ఇక్కడ క్లియర్గా ఒక విషయం అయితే మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద తెలంగాణలో 2000 జూనియర్ పంచాయత్ సెక్రటరీ పోస్టులకి రిక్రూట్మెంట్ అనేది జరగబోతుంది. సో ఈ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్గా అడ్హాక్ బేసిస్ అంటే కాంట్రాక్ట్ బేసిస్ లేదా అవుట్సోర్సింగ్ బేసిస్లో నిర్వహించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ పంచాయతీరాజ్ శాఖలో మనకేమి 12,751 గ్రామ పంచాయతీలు అనేటివి కొత్తగా కావడం జరిగింది. సో ఇందులో 9,355 పోస్టులకు గాను గత సంవత్సరము నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అంతకుముందు దాంట్లో చాలా వరకు అభ్యర్థులు ఎంపిక కావడం, అందులో నుండి చాలామంది మధ్యలో మానేయడం లేదా కొంతమంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత కూడా ఈ పోస్టులకి తీసుకోకపోవడం లాంటివి జరిగాయి. సో దీని ద్వారా ఎవరైతే జాయిన్ అయ్యి రిజైన్ చేశారో వాళ్ళ ప్లేస్లలో ఇమీడియట్గా నెక్స్ట్ అదే మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి వారిని నెక్స్ట్ వారిని తీసుకోవడం జరిగింది. కానీ కొన్ని పోస్టులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత కొందరు జాయిన్ కాలేదు, ఇటువంటి పోస్టులన్నీ కూడా బ్యాక్లాగ్ కిందికి వెళ్ళిపోయాయి. అదేవిధంగా కొత్తగా రిటైర్మెంట్ ద్వారా కూడా కొన్ని పోస్టులు అనేటివి ఖాళీలు కావడం జరిగింది. ఈ మొత్తం పోస్టులను చూసుకున్నట్లయితే మనకి 2000 పోస్టులు అంటే 1700 పాత పోస్టులు, అదేవిధంగా రిటైర్మెంట్ ద్వారా ఏర్పడినటువంటి 300 పోస్టులు, మొత్తంగా 2000 పోస్టులు అనేటివి ఇక్కడ ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని గత నెల ఏప్రిల్ చివరి వారంలో పంచాయత్ అంటే డిపిఓల దగ్గర నుండి పంచాయతీరాజ్ శాఖ తీసుకోవడం జరిగింది, గవర్నమెంట్కి దాన్ని పంపించడం కూడా జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది ఏమంటున్నారంటే కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది, అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది, రిటర్న్ ఎగ్జామ్ అనేది చేయడం జరుగుతుంది, పెట్టడం జరుగుతుంది, ఇదంతా కాంట్రాక్ట్ బేసిస్లో జరుగుతుందని చెప్పి ఇక్కడ క్లియర్గా అందరూ దీని గురించి డిస్కస్ చేయడం తర్వాత చాలా పత్రికల్లో ఇదే విధానంలో మనకి కనిపించడం జరిగింది. సో మనం ఒక్కసారి వాళ్ళు మనకి ఇచ్చినటువంటి సర్క్యులర్ చూసినట్లయితే ఇది నిన్న రిలీజ్ చేసినటువంటి సర్క్యులర్ ఫ్రెండ్స్. సో దీని గురించి క్లియర్గా మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దీన్ని మనం ఒకసారి క్లియర్గా చూద్దాము. నిన్న రిలీజ్ అయినటువంటి లెటర్ నెంబర్ 2560 పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుండి మనకి కమిషనర్ నుండి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి రావడం జరిగింది. సో దీంట్లో ఏం చెప్పారంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ జూనియర్ పంచాయత్ సెక్రటరీ త్రూ రిటర్న్ టెస్ట్ సర్టెన్ పోస్ట్ ఆర్ వేకెంట్ డ్యూ టు వేరియస్ రీజన్స్ ఫిల్లింగ్ అప్ వేకెంట్ పోస్ట్ ఆఫ్ జూనియర్ పంచాయత్ సెక్రటరీ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ రిగార్డింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇందులో చాలా జీవోస్ మెన్షన్ చేశాడు, అంటే 2018లో మనకి ఈ నోటిఫికేషన్ అనేది జూనియర్ పంచాయత్ సెక్రటరీ నోటిఫికేషను అదే పంచాయతీరాజ్ యాక్ట్ కొత్తది వచ్చినప్పటి నుండి రిక్రూట్మెంట్ చేసినటువంటి నోటిఫికేషన్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అదేవిధంగా అందులో ఇచ్చినటువంటి అన్ని మెమోస్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఇక్కడ గత రిక్రూట్మెంట్కి సంబంధించి జిఓఎంఎస్ నెంబర్ 495 మరియు 494 వీటిని అనుసరించి 28/2019 నాడు ఈ జీవోస్ అనేటివి రావడం జరిగింది. ఈ జీవోస్ని మనం ఒకసారి క్లియర్గా పరిశీలించినట్లయితే ఇందులో మనకి ఇంతకుముందు ఏం చెప్పారంటే ఏదైతే ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయ్యిందో అందులో నుండి మెరిట్ బేసిస్లో మన క్యాండిడేట్స్ అనేది తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి అప్పుడు ఇచ్చారు. అంటే ఎవరైనా అభ్యర్థులు అందులో వచ్చి జాయిన్ కాకపోయినా లేదా ఏదైనా ఇతరత్ర కారణాల చేత ఆ పోస్ట్ని వదులుకున్నా కానీ ఆ రిక్రూట్మెంట్లో అంటే నెక్స్ట్ ఉన్నటువంటి మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి అభ్యర్థులతోనే ఈ పోస్టులను రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి ఆ జీవోల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి నిన్న ఇచ్చినటువంటి సర్క్యులర్ చూసినట్లయితే ఇక్కడ వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది, అంటే కలెక్టర్లకి మనకు ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది, ఇమ్మీడియట్గా దీనికి సంబంధించినటువంటి స్టెప్స్ తీసుకోమని చెప్పడం జరిగింది. సో మళ్ళీ మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఏం తెలుస్తుందంటే అతి తొందరలో అంటే 10 నుండి 15 రోజుల్లోపు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావాలని చెప్పేసి అనడం జరిగింది. సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే
ఇప్పుడు ఎలాంటి డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చే పరిస్థితులు కనబడట్లేదు, ఎందుకంటే కోవిడ్-19 కారణంగా. అదేవిధంగా మనకి ఇదంతా కూడా కాంట్రాక్ట్ అండ్ అడ్హాక్ బేసిస్ అనేసి మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అందులో. సో ఫ్రెండ్స్, ఇక్కడ సర్క్యులర్ నెంబర్ 7591 అంటే జీవో మేమో, గౌట్ మేమో ఇవ్వడం జరిగింది 7591 అని. అది మనకి 14/10/2019, అదేవిధంగా 11/2/2020 రోజు కూడా దానికి అనుబంధంగా మేమో అనేది మళ్ళీ రిలీజ్ కావడం జరిగింది. దాంట్లో క్లియర్గా ఏం మెన్షన్ చేశారంటే, ఈ పోస్టులు అన్నీ కూడా అడ్హాక్గా మెన్షన్ రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకున్న అంశాలన్నీ పరిశీలించినట్లయితే, అంటే GO2 494 కానీ 495 కానీ, GO నెంబర్ 56, తర్వాత ఇంతకుముందు ఇచ్చినటువంటి మేమో 7591 సంబంధించి వాటి అన్నింటినీ మనం చూసినట్లయితే, పాత మెరిట్ లిస్ట్ ఆధారంగా మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇంకా మనకు అందాల్సి ఉంది. సో వచ్చిన తర్వాత మనము వీటి గురించి కనుక్కొని దానికి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో అనేది ఒకటి చేసుకుందాము. అయితే ఇప్పటి వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనకు తెలిసిన అథారిటీ అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడినప్పుడు మాత్రము, వాళ్ళు ఖచ్చితంగా పాత మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా కలెక్టర్స్ ఒక 2-3 డేస్లో మెరిట్ లిస్ట్ అంటే సెలక్షన్ లిస్ట్ అనేది యాజ్ పర్ ద రోస్టర్ ఇవ్వడం జరుగుతుంది, రోస్టర్ అండ్ రిజర్వేషన్ ప్రకారంగా. సో దాన్ని తీసుకొని ఈ మన డిపిఓస్ ఫైనల్గా సెలక్షన్ లిస్ట్ అనేది పెట్టేసి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్గా కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. సో ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని మనకేంటంటే గవర్నమెంట్ నుండి మనకి కంప్లీట్గా డీటెయిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.